మధ్యన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఒక అంశాన్ని మాట్లాడుతున్నారు. అదేమిటంటే తెలంగాణలో వైసీపీ ఎందుకు పోటీ చేయటం లేదు, వైసీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసిపోయాయి, ఎందుకు మీరు తెలంగాణలో పోటీ చేయటం లేదు, పదే పదే ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇద్దరి స్క్రిప్టు ఒకటే అనుకుంటాను. బహుశా కేంద్ర కార్యాలయం ఈ మధ్యన గాంధీ భవన్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్కు మారినట్టుగా ఉంది. మన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసికట్టుగా మా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజమే, మేము పోటీ చేయటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదని అధికారికంగా అనేక సందర్భాల్లో చెప్పాం, మరొక్కసారి చెప్తున్నాం. 2014 ఎన్నికల్లో రాష్ట్రం టెక్నికల్గా విడిపోలేదు. విడిపోయినప్పుడు మేము పోటీ చేశాం. మాకు ఒక ఎంపీ, కొన్ని ఎమ్మెల్యే స్థానాలు మాకు వచ్చాయి. ఆశించిన స్థాయిలో మేము అక్కడ మాకు సీట్లు రాలేదు. తర్వాత కూడా కొన్ని రాజకీయ పరిణామాల వలన మా పార్టీ వారు వేరే పార్టీకి ఉడాయించడం జరిగింది. కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మేము కూడా మా క్షేత్రస్థాయిని చాలా సిన్సియర్గా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా క్షేత్రస్థాయిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని మా క్షేత్రస్థాయిగా నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకొని అక్కడ అహర్నిశలు కృషి చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మా దృష్టిని అంతగా తెలంగాణ మీద మేము సారించలేకపోయాం. ఈ 13 జిల్లాల్లోని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి ఆంధ్రప్రజల్ని విముక్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, 10 తలాల రావణాసురుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా వధించి ఈ ఆంధ్రప్రదేశ్కు విముక్తి కలిగించాలి అనేటువంటి పట్టుదలతో ఈ క్షేత్రస్థాయిని నిర్ణయించుకొని అహర్నిశలు కష్టపడడం వలన కొంత దృష్టిని అక్కడ సారించలేకపోయిన మాట వాస్తవం. వారు తెలుగువారే. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు, అక్కడ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, అక్కడ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసిన వారు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని క్షేత్రస్థాయిగా నిర్ణయించుకొని ఇక్కడే మా సర్వశక్తులు వడ్డి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేయటం వలన అక్కడ దృష్టి సారించలేకపోయాం. అక్కడ మేము పోటీ పెట్టలేకపోయాం. ఒకవేళ పోటీ పెట్టి ఉంటే ఏమనేవాళ్ళు తెలుసు. అదేదో సినిమాలో చెప్పినట్టుగా ఒక సందర్భాన్ని అటు ఇటు చెప్పగలరు. ఇప్పుడు ఏమంటారు, పోటీ పెట్టారు మీరు, పోటీ పెట్టలేదు మీరు, మీరు కలిసిపోయారు అనే మాట మాట్లాడుతున్నారు. పోటీ పెట్టకపోతే ఏమంటారు, మాకు మీ అందరికీ తెలుసు బడుగు బలహీన మైనారిటీ వర్గాల్లో చాలా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని కులాల్లోనూ ప్రాముఖ్యత ఉన్నది. మేము పోటీ పెట్టి ఉన్నట్లయితే ఏమనేవారంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ రఘువీరారెడ్డి గారు పోటీ పెట్టి మీరు మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు చీల్చి భారతీయ జనతా పార్టీకి, కేసీఆర్కి, లేకపోతే మరొకరికి మీరు సహాయం చేసేటటువంటి కార్యక్రమంలో మీరు ఉన్నారని మాట్లాడతారు. అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు, ఎటైనా మాట్లాడగలిగినటువంటి సమర్థులు నారా వారు, అదేవిధంగా పిసిసి వారు. నేను మనవి చేస్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నాం, మా క్షేత్రస్థాయిని ఈసారి ఆంధ్రప్రదేశ్గా నిర్ణయించుకున్నాం, దాని మీద దృష్టి పెట్టలేకపోయాం, భవిష్యత్తులో మా దృష్టిని పెడతాం, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఓడించి ఆంధ్ర ప్రజల్ని రక్షించి తర్వాత తెలంగాణ మీద కూడా, తెలుగు వారి మీద కూడా మా దృష్టి తప్పనిసరిగా పెడతామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశాన్ని కూడా చెప్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా రఘువీరారెడ్డి గారు, మేము అడుగుతున్నామండి, దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమండి, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రారంభించినటువంటి, పుట్టినటువంటి రాజకీయ పార్టీ ఎన్టీఆర్ గారు స్థాపించారు అని చెబుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీని వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీ, ఇందిరాగాంధీ మనవడైనటువంటి రాహుల్ గాంధీ పాదాల చెంత ఎందుకు పెట్టావయ్యా చంద్రబాబు, దీనికి తెలుగు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నీకు లేదా? ఎన్ని సీట్లు ఇచ్చారయ్యా తెలంగాణలో నీకు? ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశాను, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశాను, అసలు తెలంగాణకి భిక్ష పెట్టింది నేనే, హైదరాబాద్ను అభివృద్ధి చేశాను,
హైదరాబాద్ కలగల్లాడేటట్టుగా చేశాను అని చెబుతున్నటువంటి నువ్వు 111 సీట్లలో ముష్టి 13 సీట్లు తెచ్చుకొని నువ్వు ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తావా? దీనికి సమాధానం చెప్పండి. నారావారు అంటే దీనికి మాత్రం సమాధానం చెప్పరు. అదేమంటే డబ్బులు ఉన్నాయి. ఇవాళ ఎందుకు మీరు కాంగ్రెస్తో కలుస్తున్నారో అందరికీ తెలిసినటువంటి సత్యం. కేవలం 13 సీట్ల కక్కుర్తిపడి కాంగ్రెస్ పార్టీతో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఎన్టీ రామారావు గారి ఉద్దేశాలను కూడా మంటలో కలిపి వారితో లాలూచి పడిపోయావే. కేవలం డబ్బులు పంచడం కోసం నువ్వు ఇచ్చే డబ్బులు కాశపడి కాంగ్రెస్ పార్టీ ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితికి తీసుకొచ్చిందే. దీనికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు లేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. అంతేకాదు, ఇవాళ ఈ రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరండి? ఇవాళ వెళుతుంటే, హైదరాబాద్ వెళుతుంటే బాధ కలుగుతూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి హైదరాబాద్, నలుదిశలా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, హైదరాబాద్ను మనం కోల్పోయామంటే కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మన మనోభావాలకు వ్యతిరేకంగా మన కన్వెన్స్ చేయకోకుండా అడ్డగోలుగా నరికేసి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో నువ్వు లాలూచి పడి చేతులు కలిపి ఇవాళ ఎన్నికల్లో నువ్వు పాల్గొంటున్నావంటే నీకు అసలు సిగ్గుందా లేదా? దీనికి సమాధానం చెప్పుకోకుండా మీరెందుకు పోటీ చేయట్లేదు? మీరెందుకు పోటీ చేయట్లేదని ప్రశ్నించడానికి నీకు నైతిక అర్హత లేదు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మీరు గమనించమని మనవి చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి పనులు చేసేటటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమైపోయి ఉండి ఇవాళ మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు మీకు కానీ మీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇద్దరికీ లేదు అనే విషయాన్ని దయచేసి మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, రాబోయే కాలంలో తప్పనిసరిగా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ మా దృష్టిని సారిస్తాం, ముందు నీ ప్రభుత్వాన్ని దించి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తరువాత తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా అక్కడ మా దృష్టిని సారిస్తాం, వారి అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని దయచేసి మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంలో నేను తెలియపరుస్తున్నాను.